కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఏర్పాటు చేసిన పలు గ్రామాలలో గణేష్ మండప నిర్వాహకులతో ఎస్ఐ ఆరోగ్యం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27న ఈ నెల బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకే గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముగింపు చెప్పాలని అన్నారు. అలాగే డీజే సౌండ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు పోలీసులకు సహకరించాలన్నారు. వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మరి రేపు అంటే 27/9/2023 రోజున మరి నిమజ్జనం ఉంది మండలంలోని అన్ని గ్రామాల్లో. మరి ప్రజలందరూ మరి వారి యొక్క వినాయక విగ్రహాలను మ్యాక్సిమం అంటే 3 o'clock నుండి రాత్రి 11 గంటల వరకు నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎటువంటి అవాంఛనీయుల సంఘటనలు జరగకుండా మరి పబ్లిక్ అంతరాయం కలగకుండా మరి ట్రాఫిక్ రూల్స్ ను పాటించి మరి గ్రామాల్లో ఎవరైతే చెరువులలో మరి సర్పంచులు అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆ చెరువులలో మరి ఇన్ టైంలో నిమజ్జనం చేయాలి. ఎవరు మద్యపానం సేవించరాదు, డీజేలు పెట్టరాదు. అక్కడ అన్ని గ్రామాల్లో చెరువుల్లో నీళ్లు చెరువులు నిండి ఉన్నాయి కాబట్టి మరి అక్కడ గజయితగాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి నిమజ్జనం చేసే సమయంలో చిన్నపిల్లలను అసలే తీసుకుపోకుండా ఉండాలి. మరి అట్లా అంటే మంచి మీరు తీసుకుపోయే విగ్రహం మరి అది టాటా ఏసి గాని ట్రాక్టర్ గాని మంచి కండిషన్ తో ఉండాలి. మరి మీరు వెళ్ళుచున్న క్రమంలో మధ్య మధ్యలో మరి ఈ కరెంటు తీగలు మీకు అడ్డొస్తాయి కాబట్టి వాటిని చూసుకొని కూడా మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి ట్రాక్టర్ డ్రైవర్ గాని డీసీఎం డ్రైవర్ గాని మద్యం సేవించకుండా మంచి ఉండే వ్యక్తిని మాత్రమే మీరు నియమించుకోవాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా డీజే వాళ్లకు నేను విజ్ఞప్తి, మీరు ఎటువంటి డీజేలు పెట్టరాదు, పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడను.